నమస్కారం టాప్ తెలుగు న్యూస్ కి స్వాగతం హెడ్లైన్స్ చూద్దాం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను తక్షణమే అర్హులైన పేదలకు కేటాయించాలని డిమాండ్ ఆందోళన చేపట్టిన బీజేపీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు బడుగుల నాయకుడు అంబేద్కర్ ఫోటో కరెన్సీ నోట్లపై ముద్రించాలి భవనగిరి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ధనవత్ బిక్కు నాయక్ డిమాండ్ మానసిక వికలాంగులకు సదరన్ క్యాంప్ ఏర్పాటు చేయాలని ధర్నా వికలాంగుల పరిరక్షణ కమిటీ జిల్లా డైరెక్టర్ ధరణికోట నరసింహ డిమాండ్ యుద్ధాన్ని ముగించే దిశగా రష్యాతో చర్చలు జరపడం క్లిష్టంగా మారింది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడి భువనగిరి పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తక్షణమే అర్హులైన పేదలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆందోళన దిగింది నిర్మాణం జరిగి ఇన్నాళ్లైనా ఇళ్లను అర్హులకు అందించకపోవడం పట్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద నిరాహార దీక్షకు దిగి ఆందోళన చేపట్టారు ఆందోళన చేపట్టిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఒక్కటే ఒకటి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని వెంటనే వార్డుల వైజ్ గా లిస్టు తయారు చేసి పేదవాళ్లకు వెంటనే డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని లేని ఎడల ఈ యొక్క భువనగిరి పట్టణంకు చెందినటువంటి పేద ప్రజలచే పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే యుద్ధ ప్రాతిపదికన జూన్ మొదటి వారంలో కేటాయించి అందరికీ ఈ యొక్క ఇళ్లని యుద్ధ ప్రాతిపదికన కేటాయించి పారదర్శకత టీఆర్ఎస్ వాళ్ళకే వస్తా ఉన్నాయి, టీఆర్ఎస్ అనుబంధ సంఘాలకే వస్తా ఉన్నాయి, టీఆర్ఎస్ వాళ్లే ఇళ్లను పంచుకుంటారని పుకారైతా ఉంది. కాబట్టి వాటిని నిర్మూలించి స్వచ్ఛందంగా పేదవాళ్లకు పంచాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బడుగు బలహీన వర్గాల నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో కరెన్సీ నోట్లపై ముద్రించాలని యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ధనవత్ బిక్కు నాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. భారతదేశంలో గొప్ప రాజకీయవేత్తగా, ఆర్థికవేత్తగా, న్యాయ కోవిదునిగా, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన అంబేద్కర్ ఫోటో కరెన్సీ నోట్లపై ముద్రించాలని ఆయన డిమాండ్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు కృషి చేసిన అంబేద్కర్ ఫోటో రిజర్వ్ బ్యాంక్ ముద్రించే కరెన్సీ నోట్లపై లేకపోవడం విచారకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లోకమే మారిపోతుంది కాబట్టి యువకుడైనటువంటి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ యువతరంలో
అంబేద్కర్ ఆలోచన విధానాన్ని పెంపొందించే కొరకు కృషి చేయాలని నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. యువతరం అంతా కూడా వాస్తవ ప్రజాస్వామ్య పద్ధతులలో రాజ్యాంగ నియమాలను అర్థం చేసుకునే కొరకు ఈ జ్ఞానమాల కార్యక్రమం అనేది ఏర్పాటు చేయబడ్డది. ఈ జ్ఞానమాలలో పాల్గొన్న యువతరాన్ని అందరికీ కూడా జై బి జై బి. 75 వారాల వరకు చేసుకుంటున్న ఈ జ్ఞానమాల కార్యక్రమానికి మరి ఇక్కడ హాజరైన పెద్దలు గౌరవ భువనగిరి అంబేద్కర్ గారు పడుతున్న బంటు రామచంద్ర గారు అదేవిధంగా వెంకటేశన్న గారు మిత్రులందరికీ మరియు ఎలక్ట్రానిక్ నిజం మిత్రులందరికీ నాయక నమస్కారాలు. మరి ఈరోజు మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం కానీ దాన్ని ఏ విధంగా పరిపాలించాలనేది మరి అది అనుకుంటున్న రోజులలో మన భారత రాజ్యాంగ నిర్మాత భీమరావు అంబేద్కర్ గారు మరి సామాజిక తత్వవేత్తగా న్యాయ కోవిదుడుగా మొదటిసారి న్యాయశాఖ మంత్రిగా ఇట్లా పనిచేసిన అనుభవం ఉంది. అదేవిధంగా ఆయన అనగారిన అట్టడుగు బడుగు బలమైన వర్గాల కోసం అన్ని వర్గాల కోసం ఆయన రిజర్వేషన్లు పెట్టడంలో ముఖ్య భూమికగా పాత్ర వహించినారు. ఇంత పెద్ద సేవలు చేస్తున్న అంబేద్కర్ బొమ్మ మరి కరెన్సీ ముఖ చిత్రం కరెన్సీపై లేకపోవడం దురదృష్టకరం. కావున మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని మన ముఖ్యమంత్రి వర్యులు జన్మదిన వేడుకలు ఇట్లా ప్రభుత్వ లాంఛనాల పని చేయడం జరుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేము. మరి ఇంత సేవ కార్యక్రమాలు చేస్తున్న అంబేద్కర్ యొక్క ముఖ చిత్రానికి కరెన్సీ ముద్రించాలని మరి చేస్తున్న ఉద్యమానికి మరి పునరాలోచించి ముఖ చిత్రాన్ని ముద్రించే విధంగా చేయాలని ఎందుకంటే ప్రధానమైన డిమాండ్ ఒకటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలి. మరి 1921లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన పిహెచ్డి చదువు కోసం ఒక పుస్తకాన్ని రచించి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. ఆ బ్రిటిష్ ప్రభుత్వం ఆ పుస్తకాన్ని చదివి బ్యాంకుల ఆవశ్యకత బ్యాంకుల ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకొని మరి 1935 ఏప్రిల్ 1వ తారీఖున ఆర్బీఐని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాంటి ఆర్బీఐ ముద్రించేటువంటి కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో లేకపోవడం చాలా విచారకరం. మరి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోను ముద్రించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి 2020 డిసెంబర్ 21న ప్రారంభమైనటువంటి ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, అలాగే ఉత్తరప్రదేశ్, అలాగే ఢిల్లీలోను పార్లమెంటులోను కూడా ప్రస్తావనలు రావడం, ప్రధాని నరేంద్ర మోడీకి అలాగే ఆర్బీఐ గవర్నర్కు రాష్ట్రపతి కూడా లేఖల ద్వారా తెలియజేయడం జరిగింది. ఇప్పటికి దాదాపు 100 మంది పార్లమెంటు సభ్యులను కలిసాం, దాదాపు 15 మంది కేంద్ర మంత్రులను కలిసాం, మరి ఇప్పటి వరకు దాదాపు 15 రాజకీయ పార్టీల అధ్యక్షులను కూడా కలిసి మా యొక్క డిమాండ్ను తెలియజేశాం. వారందరూ కూడా సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా తక్షణమే స్పందించి ఆర్బీఐ గవర్నర్కు, రాష్ట్రపతికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తన లెటరేట్ మీద రాసి ఈ ఉద్యమానికి మద్దతు తెలియజేశారు. మరి 100 వారాల పాటు కొనసాగుతున్నటువంటి ఈ ఉద్యమం ఈరోజు 75వ వారం. ఈ 75వ వారానికి మన జిల్లా పరిషత్, యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మరి ధనవాద్ దిక్కు నాయక్ గారు ఈరోజు మనకు గెస్ట్గా వచ్చారు, మరి మాల సమర్పించారు. మరి ఈ సందర్భంగా వారు కూడా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా, అలాగే మన ఉద్యమానికి మద్దతు తెలియజేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. గత 6 నెలలుగా మానసిక వికలాంగులకు సదరన్ క్యాంప్ నిర్వహించకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని, వెంటనే సదరన్ క్యాంప్ ఏర్పాటు చేసి ఆదుకోవాలని వికలాంగుల పరిరక్షణ కమిటీ జిల్లా డైరెక్టర్ ధరణికోట నరసింహ అన్నారు. మంగళవారం స్థానిక ఏరియా ఆసుపత్రిలోని సదరన్ క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన వికలాంగుల ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మరియు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్లకు వినతి పత్రాలను అందజేసినా వారు స్పందించకపోవడంతో ధర్నా కార్యక్రమం చేపట్టామన్నారు. కాల వ్యవధి పూర్తయినా మానసిక వికలాంగులకు మరియు కొత్త వారికి సదరన్ క్యాంప్ నిర్వహించాలని, అలాగే పాత వారికి కాల వ్యవధి పూర్తయిన కాలం నుండి పెన్షన్ డబ్బులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కూర్చుంటే సార్ ఏమన్నారు, 10 రోజులు మీకు టైం ఇస్తున్నా, 10 రోజులలో మీకు స్లాట్ పెట్టేస్తాము, మీరు మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోండి అని చెప్పేసి సూపరింటెండెంట్ గారు మాట్లాడారు. మాట్లాడితే సరే అని చెప్పేసి మేము 4 రోజులు టైం ఇచ్చాము. ఈ రోజు కూడా మేము
వచ్చి కూసుంటే ఇంతవరకు కూడా సమాధానం చెప్పలే మళ్ళీ ఈ రోజు ఏమని చెప్పాడంటే మళ్ళీ ఇప్పుడు 26 తారీఖు ఫిక్స్ స్లాట్ పెడతాము ఇక్కడనే సబ్ టికెట్ ఇస్తాము మీరు ఇక్కడికే వచ్చేయండి అని చెప్పేసి అన్నారు నా పేరు ధరణికోట నరసింహ జిల్లా వికలాంగుల పరిరక్షణ కమిటీ డైరెక్టర్ ఈ రోజు మానసిక వికలాంగులకు జరుగుతున్నటువంటి క్యాంపుల్లో చోటు కల్పించకపోవడము దురదృష్టకరము మానసిక వికలాంగులకు 6 నెలలుగా స్లాట్లో అవకాశం అనేటువంటిది ఇవ్వకపోవడము ఒక శోచనీయంగా భావిస్తున్నాము మా యొక్క మానసిక వికలాంగులకు వారికి రుగ్మతకు సంబంధించినటువంటి మెడిసిన్కి గాని వారు జీవించడానికి గాని ఆ పెన్షన్ మీద ఆధారపడి ఉన్నటువంటి వారికి ఈ రోజున 6 నెలలుగా పెన్షన్ కోల్పోయి వారు అనేక బాధలు వ్యక్తం చేస్తున్నారు వారి బాధలను గుర్తించి జిల్లా వ్యాప్తంగా వికలాంగుల జేసి తరపున మేము గతంలో 4 నెలల కిందట జిల్లా సూపరింటెండెంట్ హాస్పిటల్ గారికి డిఆర్డీఏ పీడి గారికి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఆ వినతి పత్రాల ఆధారంగా గత 3 నెలల కింద స్లాట్ అవకాశం ఇచ్చి ఇచ్చినట్టే ఇచ్చి ఏప్రిల్ 28న జరగాల్సినటువంటి మానసిక వికలాంగుల యొక్క క్యాంపును రద్దు చేయడం జరిగింది ఆ రద్దు చేసిన రోజున మేము ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఒక వారం రోజులు సమయం ఇవ్వండి మీకు నూతనంగా స్లాట్ ఏర్పాటు చేసి వారి స్లాట్ను నిర్వహిస్తామన్నటువంటి హామీ ఇవ్వడంతో ఆ రోజున ధర్నా కార్యక్రమాన్ని వదిలివేయడం జరిగింది ఇప్పటికీ నెల రోజులు వ్యవధి పూర్తయినా కూడా ఆ యొక్క మాటకు విలువ లేదనేటువంటిది గమనించి ఈ రోజున మళ్ళీ ఒకసారి ధర్నా కార్యక్రమాన్ని కూర్చోవడంతో ఈ మానసిక వికలాంగులకు జరగాల్సినటువంటి క్యాంపును రేపు 26వ తారీఖు నాడు క్యాంపు నిర్వహిస్తానని హామీ ఇవ్వడంతో ఈ రోజున మేము ఆ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిలుపుదల చేయడం జరిగింది వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా హ్యాండ్బాల్ కోచ్ కొండెపోగు చిన్న సుంకన్ ఆధ్వర్యంలో కర్నూలు డిఎస్సీ అవుట్డోర్ స్టేడియం నందు హ్యాండ్బాల్ క్రీడాకారులకు దాతగా నిలిచి క్రీడా దుస్తులు పంపిణీ చేశారు అలాగే ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడలు ఆడడం వలన దేహదారుఢ్యం క్రమశిక్షణ ఆరోగ్యమే మహాభాగ్యం అని దేశ భద్రతకు ఉపయోగపడతాయని జి నాగమణి పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు అలాగే ఉన్నతమైన స్థానంలో ఉండాలని తల్లిదండ్రులకు మీకు మంచి పేరు తీసుకురావాలని ఆయన క్రీడాకారులకు తెలిపారు తర్వాత క్రీడాకారులకు పౌష్టిక ఆహారాన్ని జి నాగమణి పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా కోచ్ కేలో ఇండియా కోచ్ వారందరూ క్రీడాకారులకు అందజేశారు సార్ చూడండి ఇట్లా అరే బాబు వచ్చేసే వరుసగా వచ్చేయండి తీసుకొని రా బాబు వచ్చేసి తీసుకొని రా ఆడహటు ఆడహటు నైట్ ఏంటండి సార్ నెల ఎన్ని రోజులు ఇంకా పిల్లలని ఆ నైపుణ్యంలో ఉత్తేజపరచాలనే ఉద్దేశంతో కోచ్ అయినటువంటి సుంకన్న గారు తర్వాత మిగతా వాళ్ళందరూ సార్ ఈ రకంగా హ్యాండ్బాల్ స్టూడెంట్స్కి మీరు డొనేట్ చేస్తే వాళ్ళని ఎంకరేజ్ పరిచినట్టుగా ఉంటుందని చెప్పేసి చెప్పడంతో నేను నా చిన్న ఆలోచన విధానంతో ఈ వాళ్ళని ఉద్దేశపరచాలని ఆ క్రీడల్లో రాణించాలని చెప్పేసి నా ఆలోచన వచ్చి వాళ్ళకి నేను ఈ దినం టీషర్ట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది ఈ రకంగానే సమాజంలో ఒక సేవ భాగంగా
ఆలోచన విధానంతోనే చేస్తున్నాను. ఇది ఇంతటితోనే కాదు, మరి ఫ్యూచర్లో కూడా పిల్లలకి వేరే రకమైనటువంటి ఆటల పోటీలు ఆడే పిల్లలకు కూడా చేస్తాను. తర్వాత వీళ్ళు దీంతో ఇలాంటి ఎంకరేజ్మెంట్స్తోనే చాలా ముందుకెళ్ళాలని కోరుకుంటూ, తర్వాత మిగతా క్రీడల్లో కూడా ఎవరైనా ఆసక్తి ఉన్న పిల్లలు అడిగితే వారికి కూడా పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఈ విధంగా సమ్మర్ కోచింగ్లో పిల్లలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది ఇటువంటివి ఎట్లా అంటే వేసవి సెలవుల్లో ఫ్రీగా ఉంటారు కాబట్టి ఇలాంటి క్యాంప్స్ చాలా ఉపయోగపడతాయి. వీటివన్నీ పిల్లలు కూడా ఒకరికొకరు చెప్పుకొని ఎంకరేజ్ చేసుకోవాలని చెప్పేసి నా మనవి. దాంట్లో రాణించాలని చెప్పేసి, తర్వాత క్రీడల్లో రాణించాలని చెప్పేసి, ఇదివరకు కర్నూలు ఇక్కడ క్రీడల్లో రన్నింగ్లో కూడా ఒక అబ్బాయి చేశాడు. అప్పుడు మేము మా గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అందరు కలిసి కొంత అమౌంట్ కలెక్ట్ చేసుకొని అబ్బాయికి గిఫ్ట్గా కూడా ఇవ్వడం జరిగింది. ఆ రన్నింగ్లో ఏదో వచ్చాడని చెప్పేసి ఆ రకంగానే మిగతా స్టూడెంట్స్ అంతా, స్పోర్ట్స్ స్టూడెంట్స్ అంతా ఈ కర్నూలు జిల్లాకు, తర్వాత ఏపీ స్టేట్కు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి నా మనవి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు వస్తుంది, తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా మంచి పేరు వస్తుంది, స్టేడియం కూడా మంచి పేరు వస్తుంది, స్టేడియం కోచ్లకు మంచి పేరు వస్తుంది. ఈ విధంగా స్పోర్ట్స్లో ప్రతి ఒక్క స్టూడెంటు బాగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ప్రతి గడపలోని ప్రజలు అధిక ధరలతో విలవల్లాడుతున్నారని నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించకపోవడాన్ని నిరసిస్తూ నంద్యాలపట్నంలో మాజీ ఎమ్మెల్యే భూమా ఆధ్వర్యంలో తెలుగుదేశం శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమా మాట్లాడుతూ, గతంలో పెట్రోల్ డీజిల్ రేట్లు కేంద్ర ప్రభుత్వం తగ్గించకపోయినా తెలుగుదేశం ప్రభుత్వం పేదలను దృష్టిలో పెట్టుకుని తగ్గించిందన్నారు. మూడేళ్ల పాలనలో ఇసుక దొరక్క, దినసరి కూలీలకు పని దొరక్క ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారని, నిత్యావసరాలు విద్యుత్ ఆర్టీసీ ఛార్జీలు పెంచి పేదవాడు బ్రతికే పరిస్థితి లేకుండా వైసీపీ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపిందన్నారు. సంక్షేమ పథకాల పేరుతో కేవలం 20% ప్రజలకు పథకాలు అందించి 80% ప్రజలపై మోయలేని భారాన్ని వైసీపీ ప్రభుత్వం వేసిందన్నారు. పెట్రోల్ డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్సులను వెంటనే జై తెలుగుదేశం. చంద్రబాబు లోకేష్ బాబు గారి నాయకత్వం ప్రభుత్వము పెట్రోల్ మీద డీజిల్ మీద ట్యాక్స్ తగ్గిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వము, ఈ వైసీపీ ప్రభుత్వము పెట్రోల్ మీద కానీ డీజిల్ మీద కూడా కానీ ట్యాక్స్ తగ్గించకుండా ప్రజల మీద బాధుడే బాధుడు. వీళ్ళకి అర్థం కావడం లేదు. కేంద్ర ప్రభుత్వము తగ్గిస్తే కూడా వీళ్ళు తగ్గించారు. కేంద్ర ప్రభుత్వం రూపాయి పెంచితే వీళ్ళు రూపాయి కన్నా 2 రూపాయలు పెంచుతారు. వీళ్ళు సిగ్గుండాలి, ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలి. ప్రజలు అల్లాడుతున్నారు వీళ్ళ పరిపాలన, ఈ దరిద్రం పరిపాలన వద్దని, కానీ వీళ్ళకు చెవి ఎక్కడం లేదు. వీళ్ళకు తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. వీళ్ళు వచ్చే ఎన్నికల్లో వీళ్లకు కనీసం డిపాజిట్లు కూడా దక్కవని ఈ ధర్నా ద్వారా మేము నిర్వహిస్తున్నాము. నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా ఏర్పాటు చేసినారు. ఈ పెట్రోలు డీజిల్ మీద వెంటనే రాష్ట్ర ప్రభుత్వము ధరలు తగ్గించాలని ఈ సందర్భంగా మేము కోరుచున్నాము. నుంచి కూడా ప్రజల మీద అన్ని భారాలు మోపుకుంటూనే పోతున్నారు. మొదటి నుంచి చూసిన వాళ్ళు వచ్చినారో లేదో, ఇసుక ధరలు పెంచుకుంటూ పోయినారు, ఉపాధి హామీలు అన్నింటినీ కూడా వాళ్ళకి ఎవరికి లేకుండా ఎంతో మంది దాని మీద కార్మికులు డిపెండ్ అయిన వాళ్ళందరికీ కూడా ఉపాధి లేకుండా చేయడం జరిగింది. అలాగే నిత్యావసర సరుకులు అన్ని కూడా పెంచుకుంటూ పోతున్నారు. గ్యాస్ ధరలు పెరిగినాయి, అలాగే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతూనే పోతున్నాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు పెట్రోల్ డీజిల్ మీద రేట్లు తగ్గించిన తర్వాత కూడా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 1 రూపాయి కూడా తగ్గించకుండా ఉండడం చాలా సిగ్గు చేయడానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తగ్గించకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు రేట్లు తగ్గించి ప్రభుత్వం మీదనే భారం మోసుకుంటూ వచ్చినారు. అలాంటిది ఈరోజు కేంద్ర ప్రభుత్వం తగ్గించినా కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు.
ప్రజలకేదో సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ పోతున్నామని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. కానీ ఒక 20% మందికి ఈరోజు సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ ప్రతి ఒక్కరు 100% మీద ప్రతి ఒక్క పబ్లిక్ అందరి దగ్గర నుంచి కూడా ఈరోజు ట్యాక్స్ రూపంలో కానీ లేకపోతే చెత్త పనులు పెంచుకుంటూ కానీ లేకపోతే డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు పెంచుకుంటూ కానీ అందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుంటూ ఏదో ఒక 20% మందికి ఈరోజు సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు. గడప గడపకి ఇది వైఎస్ఐపీ అని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఏ ఒక్క ఎమ్మెల్యేకైనా ఈరోజు ప్రజల ముందుకెళ్ళే వాళ్ళు ఫేస్ చేసే ధైర్యం లేక ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో కూర్చునే వాళ్ళు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి విమర్శిస్తున్నారంటే కూడా ఈరోజు చాలా హాస్యాస్పదం అని కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. గడప గడప ప్రోగ్రామ్ అయింది. మళ్ళీ ఈరోజు మళ్ళీ మంత్రులందరూ కూడా బస్సు యాత్రను స్టార్ట్ చేస్తున్నారు. మళ్ళీ రేపు బస్సు యాత్ర నుంచి రేపు ఎయిర్ప్లేన్ల నుంచి గాల్లో కూడా తిరుగుకుంటూ ఈరోజు ప్రజలకు ఏం సందేశం ఇస్తారో కూడా ఈరోజు వైసీపీ ప్రభుత్వం కానీ నాయకులు కానీ ఈరోజు ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ప్రజల్లోకి వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది ఎంత మీ పరిస్థితి ఏందో కూడా మీకు అర్థమవుతుంది. ప్రజల్లోకి వెళ్తే కూడా వాళ్ళు మా అడిగే క్వశ్చన్లకి మీ దగ్గర ఎవరి దగ్గర సమాధానం లేక ఈరోజు ఇళ్లలో కూర్చున్నారు. ధైర్యం ఉంటే పబ్లిక్లోకి వెళ్ళి చెప్పండి ఈరోజు ఏం చేస్తున్నారో, ఏం చేసినారో మీరు పోయి ధైర్యంగా చెప్పే ధైర్యం కూడా ఈరోజు ఏ వైసీపీ నాయకులకి కూడా లేదని తెలియజేస్తున్నాను. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వం తగ్గించినట్టుగా ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించి ప్రజల మీద భారం తగ్గించాల్సిందిగా కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నాను. కొప్పం పట్టణంలోని తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా శ్రీ ప్రసన్న ముత్తుమారేమ అమ్మవారి అగ్నిగుండం ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సుమారు 600 మంది పోలీసులు జాతర సందర్భంగా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. అనంతరం రాత్రి పుష్ప పల్లకి వేడుక జరగనుంది. పలక వాయిద్యాల నడుమ అమ్మవారి పుష్ప పల్లకి నిర్వహించారు. అమ్మవారి అగ్నిగుండం వీక్షించడానికి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. తిరుపతి గంగమ్మ జాతరను పురస్కరించుకుని అమ్మవారి తెరను తొలగించారు. అయితే అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. అమ్మవారిని బావి దగ్గరకు తీసుకెళ్లి విశేష పూజ నిర్వహించారు. అనంతరం అమ్మవారి తెరను తొలగించారు. ఈరోజు అమ్మవారు కుప్పం పట్టణంలో ఊరేగింపు కార్యక్రమం జరగనుంది. Yeah.
ప్రభా ప్రభా కొంచెం పక్కరా ప్రభా పెద్దైనా చూడండి. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.